హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, ఎవరైతే లవ్లో ఫెయిల్ అయ్యామో అని అనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. హోప్ వీడియోని ఎండ్ దాకా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకో తెలీదు, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని ద్వేషిస్తుంటారు. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుంటామో వాళ్ళే మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఎంత బాధ కలుగుతూ ఉంటుంది కదా. ఐ డోంట్ నో రియలీ, చాలామందికి ఈ సిచ్యువేషన్ రియల్గానే కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడుతుంటామో వాళ్ళతోనే మనకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నా, మనతో మాట్లాడకపోయినా, మన ముందే వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నా కూడా ఏదో తెలియని ఫీలింగ్. మరి ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలి అంటే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళే కాదు, మన లైఫ్లో ఇంకా చాలామంది ఉన్నారు. మన లైఫ్లోని మనకు మనం రియలైజ్ అవ్వాలి. ఎస్, ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావో ఆ పర్సనే కాదు నా లైఫ్లో. నా లైఫ్ కూడా నాకు ఇంపార్టెంట్, నా హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. వేరే వాళ్ళ వల్ల నేను ఎందుకు బాధపడాలి? నాతో ఉన్న వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటాను. నన్ను ఇష్టపడే వాళ్ళతో నేను మూవ్ ఆన్ అవుతాను అని రియలైజేషన్ నీకు కలిగింది అనుకోండి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నీలో వచ్చిందనుకోండి, ఇంకా నీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే అస్సలు ఫరక్ పడదు. బికాస్ మనం ఉన్నది హ్యాపీగా ఉండటం కోసం, అంతేకాని వేరే వాళ్ళ కోసం బాధపడడం కోసం కాదు. ఇష్టపడదాం, ఆ ఇష్టాన్ని మనలోనే ఉంచుకుందాం. మనం ఎంత ఇష్టాన్ని బయటకు చూపిస్తామో వాళ్ళు అంత ద్వేషాన్ని బయటకు చూపిస్తున్నప్పుడు మనం ఆ ఇష్టాన్ని మనల్నే ఉంచుకుందాం. అప్పుడే వాళ్ళే ఆ ఇష్టాన్ని మిస్ అవుతారు కాబట్టి వాళ్ళే ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తారు. అప్పుడు మనలో దాచుకున్న ఆ ఇష్టాన్ని మొత్తం బయటపెడదాం. దెన్ దే విల్ గెట్ రియలైజ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో ఏం మిస్ అయ్యారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. హౌ ఇస్ ఇట్? అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఆలోచించండి. బికాస్ ఎండ్ ఆఫ్ ఇట్ ఈజ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు డిసైడ్. బై యువర్ కృష్ణ. హోప్ యూ గైస్ నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.